బ్రిటన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మంచుల రాజకీయం రసవత్రంగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. తుమ్మల నాగేశ్వరరావు బల ప్రదర్శనలో భాగంగా బీఆర్ఆర్ జనాలు కేసీఆర్ ఫోటోలు లేకుండానే ర్యాలీ చేశారు. ఇక ఈ సందర్భంగా తుమ్మల చేసిన హాట్ కామెంట్స్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్యేలకు అధిష్టానం హైదరాబాద్ కు రావాలని పిలుపునిచ్చింది. ఇక సాయంత్రం సీఎం కేసీఆర్ తో ఎమ్మెల్యేలు భేటీ కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా రాజకీయం రసవత్రంగా సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత ఇవ్వలేదు. తుమ్మల నాగేశ్వరరావు బల ప్రదర్శనలో భాగంగా బీఆర్ఎస్ జెండాలు కేసీఆర్ ఫోటోలు లేకుండానే ర్యాలీ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, వెనిలా ఖమ్మం జిల్లాలో రాజకీయాలు కీలకంగా మలుపు తిరుగుతా ఉన్నాయి. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి టికెట్ ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తుమ్మల అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడతా ఉన్నారు. ఇదే నేపథ్యంలో పంటి ఆపరేషన్ పూర్తయి హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న తుమ్మల నాగేశ్వరరావుకు నిన్న నాయకనగూడెం వద్ద ఘనమైన స్వాగతం పలికారు. స్వాగత సందర్భంగా దాదాపు 2000 మంది ద్విచక్ర వాహనాలు కార్లతోటి స్వాగతం పలికిన నేపథ్యంలో కేవలం తుమ్మల నాగేశ్వరరావు ఫుట్టుతో కూడిన జెండా తప్ప గులాబీ జెండాలో కనపడకపోవడంతో దాదాపు తుమ్మల పార్టీ మారడం ఖాయమని స్పష్టమైనట్టు తెలుస్తుంది. అదే సందర్భంలో నాయకనగూడెం నుంచి ఖమ్మం వచ్చిన అనంతరం ఖమ్మంలో భావోద్వేగమైనటువంటి ఉపన్యాసం చేశారు. ఖమ్మం జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో నేను ఖచ్చితంగా పోటీ చేస్తాను, మీకోసం, ఈ జిల్లా ప్రజల కోసం, ఈ జిల్లా సంక్షేమం కోసం ఎన్నికల బడిలో నిలబడతానని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. నాకు అన్యాయం చేసి ఎట్టి పరిస్థితిలో నా అభివృద్ధిని, రాజకీయ భవిష్యత్తును అడ్డుకోవాలని చూసిన వాళ్ళ యొక్క అభిప్రాయాలని పట్టించుకోను, ప్రజా సంక్షేమమే నాకు కావాలని చెప్పేసి అని కూడా తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. అదే నేపథ్యంలో సీఎం కేసీఆర్ పై కానీ కేటీఆర్ పై కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంపై కానీ ఎటువంటి విమర్శలు చేయకుండానే చాలా కీలకమైనటువంటి ఉపన్యాసం చేసి ముగించారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఒక మార్కు కనబరిచినటువంటి తుమ్మల నాగేశ్వరరావు దాదాపు 3 దశాబ్దాల పాటు 3 ముఖ్యమంత్రులతోటి ప్రధానంగా కలిసి కేబినెట్ లో పనిచేసి జిల్లా సంక్షేమం పట్ల కానీ జిల్లా అభివృద్ధి విషయంలో చాలా కీలక పాత్ర పోషించిన తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి కూడా కనబడుతూ ఉంది. గతంలో తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీడీపీ నుండి బీఆర్ఎస్ చేరిన శ్రేణులు కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. జిల్లాలో మార్పు ప్రదర్శించినటువంటి తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడంపై గరంగరంగా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. అదే సందర్భంలో అటు పాలేరు నియోజకవర్గంలో నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలం, తిరుమలపల్లి మండలం ఉన్నటువంటి శ్రేణులు జిల్లా వ్యాప్తంగా కూడా తుమ్మల అనుచరులు ఎక్కడికెక్కడికి మీటింగ్ ఏర్పాటు చేసి తుమ్మలపై రాజీనామా చేయాలని ఒత్తిడి చేస్తున్న నేపథ్యంలో కూడా ఏ పార్టీలోకి చేరాలి అనేటువంటిది కూడా తుమ్మల స్పష్టం చేయకపోవడం ప్రధానంగా పెండింగ్ లో ఉంది. అదే నేపథ్యంలో కాంగ్రెస్ లో చేరాలి అనేటువంటి ఒత్తిడి బాగా పెరుగుతూ ఉంది. అటు బీజేపీ శ్రేణులు తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానించినప్పటికీ బీజేపీ బలహీనంగా ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ఖమ్మం జిల్లాలో బలం చైతన్యమైనటువంటి జిల్లా కాబట్టి అటు కమ్యూనిస్టులకు కాంగ్రెస్లకు బలబట్టి ఇక్కడ బీజేపీ ఆటలు సాగు అనేటువంటిది కూడా ఒక అభిప్రాయంగా చెప్తున్నట్టు కూడా ఓవరాల్ గా తుమ్మల నాగేశ్వరరావు అని కాంగ్రెస్ లోకి రాయి అని చెప్పేసి అని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే సెప్టెంబర్ 4 ఢిల్లీ కేంద్రంగా రాహుల్ గాంధీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చినట్టు కూడా చాలా అన్ని వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. దాదాపు ఇప్పటికే అటు బీఆర్ఎస్ జెండా వదిలేసి కాంగ్రెస్ జెండా
తుమ్మల క్యాంపు జెండా ఎగరడం పట్ల అనేక మంది కూడా ఈరోజు కాంగ్రెస్ లో చేరుతున్నట్లు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నారు. కానీ దీనిపై ఎటువంటి స్పష్టత అనేది కూడా తుమ్మల నాగేశ్వర ఇవ్వకపోవడం, రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి స్పష్టత ఇవ్వబోతున్న అనేది కూడా సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.